అమరావతిలో ఏపీ కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. జగనన్న విద్యా కానుక వైఎస్ఆర్ ఆసరా పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే నెల 5 నుంచి జరగనున్న విద్యా కానుక ప్రారంభంకి ఆమోద ముద్ర పడింది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో సంపూర్ణ పోషణ పథకం ప్రారంభించనుంది ప్రభుత్వం. అటు సామాజిక భద్రత కింద వైఎస్ఆర్ బీమా పథకం ప్రవేశపెట్టనుంది జగన్ సర్కార్. ఈ పథకంలో భాగంగా సహజ మరణానికి 2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 3 నుంచి 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది ఏపీ కేబినెట్. అటు కడప జిల్లాలో పోలీస్ శాఖ బలోపేతంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాయచోటలో సబ్ డివిజన్ ఏర్పాటు చేసి డీసీపీ స్థాయి అధికారిని నియమించాలని, పంచాయతీరాజ్ శాఖ బలోపేతంపై కూడా పలు నిర్ణయాలు తీసుకుంది ఏపీ కేబినెట్. పంచాయతీరాజ్ శాఖలో క్యాడర్లో 51 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ల నియామకంపై నిర్ణయం తీసుకోనుంది. అమరావతిలో ఏపీ కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. జగనన్న విద్యా కానుక వైఎస్ఆర్ ఆసరా పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే నెల 5వ తేదీ నుంచి జగనన్న విద్యా కానుక ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో సంపూర్ణ పోషణ పథకం ప్రారంభించనుంది ప్రభుత్వం. ఇక సామాజిక భద్రత కింద వైఎస్ఆర్ బీమా పథకం ప్రవేశపెట్టనుంది జగన్ సర్కార్. ఈ పథకంలో భాగంగా సహజంగా మరణిస్తే 2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 3 నుంచి 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది ఏపీ కేబినెట్. అటు కడప జిల్లాలో పోలీస్ శాఖ బలోపేతంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాయచోట్లో సబ్ డివిజన్ ఏర్పాటు చేసి డీసీపీ స్థాయి అధికారిని నియమించనున్నారు. ఇక పంచాయతీరాజ్ శాఖ బలోపేతంపై కూడా పలు నిర్ణయాలు తీసుకుంది ఏపీ కేబినెట్. పంచాయతీరాజ్ శాఖలో క్యాడర్లో 51 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ల నియామకంపై నిర్ణయం తీసుకోబోతోంది.